व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरं आरुह्य कविता शाखां वन्दे वाल्मीकिकोकिलं श्रुतिस्मृतिपुराणानां आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं वागर्धाविव संपृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षस्यस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि अपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। भागवतं गुरिंची चेप्पुकोगलगडं निजंगा परमेश्वरुनि योक्क निर्हेतुक कृपा कटाक्ष वीक्षण। श्रीमद्भागवतं व्यास महर्षि चेत रचिंपबडिंदि। भागवतमु अनबडेटटुवंटि माट एंदुकु वस्तुंदि अन्नदान्नि पोतनगारे भागवतंलो चेप्पारु। మూడు విషయములను ప్రతిపాదించినటువంటి దాన్ని భాగవతము అని పిలుస్తారు అని. ఏ మూడు విషయములు అంటే, ఒకటి గాయత్రి పరదేవత యొక్క వైశిష్ట్యాన్ని ఆమె యొక్క వైభవాన్ని ప్రస్తుతి చేసినటువంటి గ్రంథమై ఉండాలి. రెండవది వృత్రాసుర సంహారాన్ని ప్రతిపాదించి ఉండాలి. మూడవది లోకులందరికీ కూడా ధర్మాన్ని అందించినదై ఉండాలి. ఈ మూడు ప్రతిపాదించినదైతే దాన్ని భాగవతము అని పిలుస్తారు. వ్యాసభగవానుడు భాగవతాన్ని మనందరి కోసం అందించాడు. పోతనగారు దాన్ని ఆంధ్రీకరించి మనకిచ్చారు. అటువంటి పరమపావనమైనటువంటి భాగవతం ఎల్లవేళలా శ్రవణం చేయవలసిందే. బ్రతికున్నంతకాలము చదవవలసినటువంటి గ్రంథముగా చెప్పబడినది ఏదైనా ఉంటే అది భాగవతం. ఎంతకాలం భాగవతం చదవాలి అంటే మనిషి యొక్క ఆఖరి ఊపిరి పర్యంతము భాగవతం చదువుతూనే ఉండాలి, భాగవతం వింటూనే ఉండాలి. ఎందుకంటే భాగవతము భగవంతుని యొక్క కథలకు సంబంధించి, భాగవతుల యొక్క కథలకు సంబంధించినటువంటి సమాహార స్వరూపము. అంతేకాదు, అది జ్ఞానకాండకి వ్యాఖ్యానం. వ్యాసుల వారు నేను బ్రహ్మసూత్రాలు ఇచ్చాను తప్ప వేదము యొక్క రెండవ భాగమైనటువంటి జ్ఞానకాండకి నేను వ్యాఖ్యానం చెయ్యలేకపోయాను, అందరికీ అందేలా భగవత్కథలగా భాగవత కథలగా భక్తి వైరాగ్య జ్ఞానముల యొక్క ప్రబోధము చెయ్యగలిగినటువంటి ఒక గ్రంథాన్ని ఇవ్వలేకపోయానని నైరాస్యాన్ని పొందితే అంతటి మహానుభావుని యొక్క నైరాస్యము నుండి ఉత్పన్నమైనటువంటి అద్భుతమైనటువంటి పురాణం భాగవతం. అటువంటి భాగవతం మొట్టమొదట ఎవరు విన్నారు అంటే పరీక్షిన్ మహారాజు గారు శుకబ్రహ్మ దగ్గర విన్నారు. తరువాత శౌనకాది మహర్షులు సూతుడు నుండి నైమిషారణ్య ప్రాంగణంలో విన్నారు. ఒకనకొకప్పుడు ఇంకా కలియుగం ప్రారంభం కాలేదు, ద్వాపరయుగం యొక్క చిట్ట చివరి కాలం సంప్రాప్తమైంది, ఇంకా కృష్ణ భగవానుని యొక్క అవతార పరిసమాప్తి కూడా జరిగిపోయింది. అటువంటి సమయంలో ఇక వచ్చేటటువంటిది కలియుగమని, కలియుగంలో ఉండేటటువంటి వ్యగ్రతలు ఎలా ఉంటాయి అన్న విషయాన్ని తెలుసుకున్నటువంటి ఋషులు వ్యధ చెందారు. ఇంత భయంకరంగా ఉంటుంది, మనస్సుని అన్ని వేళల రజోగుణంతో తమోగుణంతో ప్రకోపం పొందేలా చేస్తుంది, కామభూయిష్టమైనటువంటి మనస్సుని తయారు చేస్తుంది. కాబట్టి ఎక్కడికి వెళ్ళి మనందరం కూడా కూర్చుని అనుష్ఠానం చేస్తే కలిపురుషుని యొక్క ప్రవేశము ఉండదో, ఏ ప్రదేశమునకు వెళ్ళి నివాసం చేసినంత మాత్రము చేత ఇక సంసారము ప్రవర్తించదో, అటువంటి భూభాగము ఏదైనా ఉన్నదా వాళ్ళకు అనుమానం వచ్చింది. సృష్టికర్త చతుర్ముఖ బ్రహ్మగారు కనుక వారందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. భూమండలంలో అటువంటి
స్థలం ఏదైనా ఉంటే మాకు తెలియజేస్తే మేమందరం అక్కడ కూర్చుని తపస్సు చేస్తాం. ఎందుకంటే కలి యొక్క ఉద్ధతి చేత, కలి యొక్క ప్రకోపం చేత మళ్ళీ మా యొక్క తపస్సులు పతనమైపోయేటటువంటి స్థితి సంభవించదు కనుక అటువంటి భూభాగం ఎక్కడున్నదో తెలియచెయ్యమని అడిగారు. అడిగితే అటువంటి భూభాగాన్ని తెలియచేయడం కోసం బ్రహ్మగారు దర్భలతో ఒక చక్రాన్ని తయారు చేసి దుల్లించారు. ఆ చక్రం యొక్క నీమి ఇరుసు ఎక్కడ విరిగి పడిపోతుందో, ఇక ఆ చక్రము దొల్లదో, అది కలిపురుషుడు ప్రవేశించినటువంటి పరమ పవిత్రమైనటువంటి ప్రాంగణమని అక్కడికి ప్రవేశించడం, అక్కడ భగవత్ సంబంధమైనటువంటి కార్యక్రమాలు నిర్వర్తించడం, అక్కడ భగవత్ సంబంధమైనటువంటి విషయాలు వినడం మోక్షమునకు హేతువులని, భగవంతుని యొక్క విశేషమైనటువంటి కృపకు సాధనములని, కాబట్టి మీరు ఈ చక్రం వెంట వెళ్ళవలసింది అని బ్రహ్మగారు నిర్దేశించారు. ఆ దర్భలతో తయారు చేయబడినటువంటి చక్రం వెనక ఋషులందరూ బయలుదేరి వచ్చారు. ఆ వచ్చినటువంటి చక్రం భూమండలం అంతా తిరుగుతూ వచ్చి ఈ అరణ్య ప్రాంగణంలోకి ప్రవేశించిన తరువాత దాని యొక్క నేమి అంటే ఇరుసు విరిగిపోయింది. విరిగిపోయి ఆ చక్రం ఇక్కడ పడిపోయింది. అది దర్భలతో చేయబడినటువంటి స్థూలమైన చక్రము పైకి అయినప్పటికీ అది సంసార చక్రము. సంసార చక్రము అన్న మాటకు అర్థం సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చీతో హృదవి శివానందలహరి అంటారు శంకరాచార్యులు వారు. జనన మరణ చక్రము యొక్క పేరే సంసార చక్రము. మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ శరీరం విడిచిపెట్టడం. అందుకే పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరీ శయనం, ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే అంటారు. అలా పుట్టి చచ్చి పుట్టి చచ్చి ఎడతెరిపి లేకుండా, అసలు విశ్రాంతి లేకుండా ఈ జనన మరణ చక్రంలో తిరుగుతున్నటువంటి వ్యక్తి ఇక మళ్ళీ ఆ చట్రంలో తిరగవలసినటువంటి అవసరం లేకుండా శాశ్వతమైనటువంటి విరామాన్ని పుచ్చుకుంటాడు. ఎందుకని అంటే జనన మరణ చక్రము ఎంత భయంకరంగా ఉంటుందో మనకి కపిలగీతలో భాగవతంలోనే చెప్తారు. శరీరాన్ని విడిచిపెట్టి వేరొక శరీరాన్ని పొందాలి అని పరమేశ్వరుడు జీవుడి పట్ల నిర్ణయం చేసినప్పుడు అది ఎంత క్రమంలో జరుగుతుంది అంటే ఒక గొంగళి పురుగు ఒక ఆకు మించి బయలుదేరి ఇంకొక ఆకు మీదకి విడుతోందనుకోండి, ఈ ఆకు చివరి వరకు వస్తుంది. శరీరం అంతా చివరి వరకు వచ్చేసిన తర్వాత తల ఒక్కటి పైకెత్తి పక్కనున్న ఆకు మీద పెట్టి పాకడం మొదలు పెడుతుంది. యువతల ఉన్న ఆకు ఒంగిపోతుంది. తన శరీరాన్ని క్రమక్రమంగా పక్క ఆకు మీదకి జరుపుతూ యువతల ఉన్న ఆకు విడిచిపెట్టి అవతల ఉన్న ఆకు మీదకి వెళ్ళిపోతుంది. యువతల ఉన్న ఆకు విడిచిపెట్టి అవతల ఆకు మీదకి ఒక గొంగళి పురుగు పాకుతూ వెళ్ళిపోవడం ఎలా ఉంటుందో అలా ఈ శరీరములో ఉండేటటువంటి సూక్ష్మ శరీరమైనటువంటి పంచేంద్రియములు మనస్సు ఏదో ఒక రంధ్రాన్ని వెతుక్కుని ఆయుర్దాయం అయిపోయిన తరువాత ఈ శరీరాన్ని విడిచిపెట్టేసి వేరొక శరీరంలోకి ప్రవేశించేటటువంటి ప్రక్రియ అలా ఉంటుంది. ఇది ఎడతెరిపి లేకుండా ఎన్ని కోట్ల జన్మలో నడుస్తూ ఉంటుంది. అలా ఇక సంసార చక్రమునందు తిరగకుండా ఉండాలనేటటువంటి అనురక్తి ఎక్కడో ఎన్ని కోట్ల జన్మల తర్వాత అంకురిస్తే అటువంటి వారు నైమిషారణ్య ప్రవేశానికి ఈశ్వరానుగ్రహం చేత అర్హత పొంది ఉంటారు. తప్ప అంత తేలికగా నైమిషారణ్యంలోకి ప్రవేశించడం సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. అటువంటి నైమిషారణ్య ప్రాంగణంలోకి ప్రవేశించడము అంటే సంసారం అనేటటువంటి చట్రము యొక్క ఇరుసు విరిగిపోతుంది కాబట్టి ఇక సంసారము ప్రవర్తించదు. ఇక సంసారము ప్రవర్తించకుండా దగ్గర పడుతున్నాడు అనడానికి గుర్తు ఏమి అని అడిగితే నైమిషారణ్యానికి వెడతాడు అని గుర్తు. అంత గొప్ప ప్రదేశంగా చతుర్ముఖ బ్రహ్మగారు నిర్ణయం చేశారు. 88,000 మంది ఋషులు ఆ సమయంలో నైమిషారణ్యంలోకి ప్రవేశించారు అని వ్రాయబడి ఉంది. ఒకరు ఇద్దరు కాదు, 88,000 మంది. 88,000 మంది ఋషులకు శౌనకుడు కులపతి. అందుకే మిగిలిన వాళ్ళ పేర్లు చెప్పరు, శౌనకాది మహర్షులు అంటారు. శౌనకునకు ఎందుకంత గొప్పతనం వచ్చింది? కొన్ని ప్రధానమైన విషయాలు చెప్తాను, మీరు పట్టుకునే ప్రయత్నం చేయండి. శౌనకుడు కులపతి. కులపతి అన్న మాటకు అర్థం 4 వేదాల్ని
ఆరు వేదాంగములతో కలిపి చదువుకున్నటువంటి వాడై ఉండాలి. అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, నాలుగు వేదములను శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, కల్పము, జ్యోతిషము అనబడేటటువంటి ఆరు అంగములతో కలిపి చదువుకున్నవాడు ఎవరుంటారో అటువంటి వ్యక్తిని కులపతి అంటారు. కేవలం చదువుకుంటే సరిపోదు, 11,000 మంది శిష్యులకి పాఠం చెప్తున్నవాడై 11,000 మంది శిష్యులకి అన్నపానాదులను ఏ ప్రయోజనం ఆశించకుండా తాను కల్పిస్తున్నటువంటి వాడై ఉండాలి. అంటే 11,000 మంది శిష్యుల యొక్క అన్నపోషణ నుండి సమస్త భారములు తాను స్వీకరించి వేదాన్ని నేర్పుతున్నటువంటి వాడెవరున్నారో అటువంటి వాణ్ణి కులపతి అని పిలుస్తారు. శౌనకుడు కులపతి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.